అజిమా జహారమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అజిమా జహారమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో కూలింగ్ ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, వారి సోదరుడు అహ్మద్ అలీషా, డిటిసిహెచ్ ప్రతాప్ ఆర్టీఓ నరసింహారావు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారి, డాక్టర్ విజయశేఖర్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుస్సేన్ షా, కబీర్ షా, ఖలీల్ షా, అల్లావరపు నగేష్, రేఖా ప్రకాష్, పేరూరి సూరిబాబు, సానబోయిన కృష్ణకుమార్, ఆసుపత్రి సిబ్బంది మరియు పీఠ సభ్యులు పాల్గొన్నారు. వేదిక మీద ఆహ్వానించబడ్డ సమూహులు డాక్టర్ ఉమర్ అలీషా గారు, శ్రీ ఉత్తమ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠ పీఠాధిపతి సిహెచ్ ప్రతాప్ గారు, డిటిసి గారికి మరి ఆర్టీఓ నరసింహరావు గారికి, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ విజయశేఖర్ గారికి, అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యకుమారి గారికి, అధికర్తలకు, ప్రముఖులకు వచ్చేసినట్టు ఇక్కడ ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, నా నమస్కారాలు. ఈరోజు పెద్దల చేత నీటి యొక్క సదుపాయం కోసం ఇక్కడ అజిమా జహరా సేవా సంస్థ ద్వారా నీటి సదుపాయం కల్పించడానికి ప్రత్యేకించి ఒక వాటర్ ఫిల్టర్, అంటే నీరుని శుద్ధిపరిచే ఒక ఇంధనం, నీటిని శుద్ధపరిచే ఇంధనం. పూర్వకాలంలో నీరు సదుపాయం సరిగా లేక డాక్టర్లు వేడి నీళ్ళు తాగమని చెప్పేవారు, రోగాలు బారిన పడితే. అటువంటిది వేడి నీళ్ళు కాకుండా మనకు వచ్చే నీళ్ళని శుద్ధి చేసుకుని ఫిల్టర్ అనేటువంటి ఒక నీటిని నాటి సభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి సిహెచ్ ప్రతాప్ గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి, నరసింహరావు గారు ఆర్టీఓ గారికి, మన హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యకుమారి గారికి, మన డాక్టర్ గారు డాక్టర్ విజయశేఖర్ గారికి, అజీజా జహీరామ్మ సేవా సంస్థ అధ్యక్షులు అహ్మద్ అలీషా గారికి, మరవిషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుసేన్ షా గారికి, కబీషా గారికి, బాబు గారికి నా యొక్క హృదయపూర్వక మనస్సుమాన్యం తెలియజేసుకుంటూ, పరిశుభ్రమైనటువంటి నీటిని మనం ప్రతిరోజు తాగడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాల నుండి దూరంగా ఉండి మనం ఆరోగ్యాన్ని చక్కగా మనం కాపాడుకోవచ్చు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి సామెత ఉంది. రోగం రాకుండా మనం నివారించుకోవడమే ముఖ్యమైనటువంటి వైద్యం. అదేవిధంగా నీటి వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు తరచూ వేసవకాలంలో మనకు సంభవిస్తూ ఉంటాయి. అందులో కలరా, టైఫాయిడ్, జాండీస్ ఇత్యాది రోగాలు, వాటిని బారిన పడకుండా మనం చక్కని పరిశుభ్రమైనటువంటి నీటిని తాగడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు తెలియబడుతుంది. ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు అందరికీ చక్కని చల్లని నీరుని ఆర్వో ప్లాంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అజీజా జహీరామ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు పేషెంట్లకి చక్కని చల్ల నీరు ఏర్పాటు చేయడంలో ఈ ట్రీట్మెంట్ అవకాశం దొరికింది. అదేవిధంగా ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్కి కావాల్సినటువంటి తరచూ ఏదైనా అవకాశాలు అవసరాలు ఏదైనా ఉన్నట్లయితే అజీజా జహీరామ్మ సేవా సంస్థ మరియు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్తంగా మనకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం హై స్కూల్లో కూడా ఆర్వో ప్లాంట్ గత 2 రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా లంబాసింగ్లో కూడా సుమారు 300 మందికి చక్కని నీటిని సద్వినియోగపరచుకోవడానికి గిరిజనులకు కూడా అక్కడ నీటి శుద్ధి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి వాటితో పాటు పశుపక్షాదులకు కూడా ఆ యొక్క ప్రాంతంలో నీటి సదుపాయం ఏర్పాటు చేయడం గురించి ప్రత్యేకమైనటువంటి పెద్ద కుండీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవికాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా సుమారు 300 పైగా చలివేంద్రాలు ఈ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు కాబడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేసి
పరిశుభ్రమైనటువంటి నీటిని వేసవి కాలంలో బాటసార్ల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగానే ఈ రోజున మనం ఆర్వో ప్లాంట్ని ఏర్పాటు చేసి పరిశుభ్రమైనటువంటి శుద్ధి అయినటువంటి నీరుని పేషెంట్లందరికీ అందజేయాలనేటువంటి నిర్ణయాన్ని అజిజా జహరా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనందరం చక్కని ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ భవిష్యత్తుని మన పిల్లల్ని చక్కని ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి విషయంగా మనందరం కూడా మన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.